గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు అమెరికాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందారు. ఐతానగర్ అన్నాబతుని వారి వీధికి చెందిన జెట్టి హారిక అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఒకామాలో ఎంఎస్ చేస్తూ గత శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఐతానగర్ కు చెందిన తాడిపోయిన రవితేజ అమెరికాలో ఎంఎస్ చేస్తూ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి ఈ నెల 18న మృతి చెందాడు. ఇరు విద్యార్థుల కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. జెట్టి హారిక నివాసానికి వెళ్లిన నన్నపనేని రాజకుమారి, హారిక తల్లిదండ్రులు జెట్టి శ్రీనివాసరావు నాగమణిలను పరామర్శించి ధైర్యం చెప్పారు. టీడీపీ తమకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం తాడిపోయిన రవితేజ నివాసంతో మాధవరావు దంపతులను పరామర్శించారు. మృతుని తల్లి జయలక్ష్మిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతదేహం వీలైనంత త్వరగా తెనాలి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.